just wanna say that I feel that our love is real. Maybe we should hurry up and seal the deal. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాజి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే రీసెంట్గా మా ఫ్రెండ్స్ ఒకరు ఫామ్ హౌస్లో జెండర్ రివీల్ పార్టీ చేసుకున్నారనమాట. సో అది ఎట్లా చేసుకున్నారు, అంటే ఎలా జరిగింది, ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. అండ్ ఇంకా నా లాస్ట్ వీడియో గార్డెన్ వీడియో, గార్డెన్ టూర్ చేశాను కదా, ఆ వీడియో చాలామందికి నచ్చింది, చాలామంది కమెంట్స్ చేశారు. అండ్ అలానే పర్సనల్గా కూడా ఇన్స్టాలో చాలామంది మెసేజెస్ పెట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ నచ్చినందుకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా టిప్స్ కూడా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ అందులో కొన్నన్నా నేను తప్పకుండా ఫాలో అవుతా అనుకుంటా ఉన్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే ఆ రోజు నాకు హంచ్కి ఇద్దరికి కూడా హాలిడే అనమాట. సతీష్కి మాత్రం ఆఫీస్ ఉంది. ఇంకా మార్నింగ్ నుంచి నా బుర్ర తినేస్తూ ఉన్నాడు. నేను మామూలుగా హాలిడే అంటే ఏం కుక్ చేయాలి అని చెప్పి తెగ ఆలోచన అందులోకి, అంటే సతీష్కి కూడా హాలిడే ఉంటే అది డిఫరెంట్, బట్ సతీష్కి లేకుండా అయితే ఇంట్లో బోరే కదా, ఏం చేయను కదా. సో ఏదైనా కొంచెం స్పెషల్స్ కుక్ చేయటానికి చూస్తూ ఉంటాను. బట్ ఆ రోజు మాత్రం ఎందుకో అనుకున్నాను ఏం కుక్ చేయొద్దు ఈ రోజుకైతే మాత్రం అని చెప్పి. సో అందరం కూడా బయటకు వెళ్ళి కొంచెం అట్లా బర్గర్స్ అవి తెచ్చుకున్నాం అనమాట. హంచ్ తింటాడా అనే కదా, హంచ్ మా ఇక్కడ ఫుడ్ మంచిగానే తింటాడు. బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ, పాస్తా ఇలాంటివన్నీ వాడు కొంచెం బాగానే తింటాడు అనమాట. అండ్ అందులోకి ఈరోజు హంచ్ కూడా ఇంట్లోనే ఉన్నాడని చెప్పాను కదా. సో మార్నింగ్ కూడా కొంచెం లేట్గా చేశాడు బ్రేక్ఫాస్ట్ అది కూడా. సో అందుకని ఇంకా ఇది సరిపోతుందిలే అనుకుంటా ఉన్నాను. అండ్ మేము చాలా వరకు అయితే బర్గర్ వాటర్ బర్గర్ అని మాకు దగ్గరలో ఉంటుంది అనమాట. సో అందులో తెచ్చుకుంటాము. అండ్ పర్లేదు, నాకు కొంచెం క్వాలిటీ కూడా మంచిగానే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి ఇంకా మనకి గ్రిల్ చికెన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. చాలా వరకు బర్గర్స్లో అంటే ఫ్రైడ్ చికెనే ఉంటుంది కదా, బట్ గ్రిల్ చికెన్ నాకు కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఎంత బాగా పడుతుంది, షర్ట్ నేను సెలెక్ట్ చేస్తాను కదా, బాగా నచ్చింది ఇది. చెప్పు. అదే కొంచెం లెనిన్ టైప్ లో ఉంది కదా, బాగానే ఉంది, బాగానే ఉంది, హాయిగా ఫీల్ అవుతుంది ముందు ఎట్లున్నా కూడా. సతీష్ పాప అలా గ్లాసెస్ తీసుకుంటాడు, ప్రతిసారి మంచిగా నాకు కావాలంటాడు. ఆ వాడు పెట్టుకోడు, వాళ్ళ నాన్నని పెట్టుకోని అనమాట పాపం. అమ్మో భలే ఉన్నావే నువ్వు, భలే హ్యాండ్సమ్ ఉన్నావే బంగారం. హాయ్ హ్యాండ్స్, సే హాయ్, వేవ్ యువర్ హ్యాండ్. భలే ఉన్నావమ్మా, అచ్చు యువర్ ప్రిటీ ఆర్ మామీ ప్రిటీ? That's my glasses. Can you give me my glasses, please? No, it's mommy. Those are mommy's and no, amma. See, this is yours. It's okay. My glasses are gone, madam. హంచ్ తల్లి లేచిందా? హంచ్ తల్లి నిద్ర లేచిందా? ఆర్ యు డన్ విత్ స్లీపింగ్?
అమ్మో బొంగో తండ్రి కూటుపాయ్. ఈ రోజు పొద్దు నుంచి నేను సతీష్ ఒక్కటే అనుకుంటా ఉన్నాం అన్నమాట. వీఆర్ ఆల్మోస్ట్ దేర్, పడుకుంటే బాగుండు పడుకుంటే బాగుండు అని చెప్పి. సో ఫైనల్లీ అయితే పడుకున్నాడు. లేకపోతే కరెక్ట్ గా ఈ మధ్య 4 కంప్లీట్ అయిన దగ్గర నుంచి అంత పడుకోవట్లేదు అనమాట. ఆఫ్టర్నూన్ అట్లా ఈవినింగ్ ఇంకా 6:30 అయ్యేసరికి బాగా నిద్ర వచ్చేస్తుంది కదా, ఇంకా బాగా కాల్ చేసేస్తా ఉన్నాడు. ఎప్పుడైనా బయటకు వెళ్తాం కదా అప్పుడప్పుడు ఒకసారి ఏ షాపింగ్ లేకపోతే ఈవినింగ్ పనులే ఉంటాయి, మార్నింగ్ వెళ్ళకో నాకు సతీష్కి ఇద్దరికి ఆఫీసులు ఉంటాయి కదా. సో ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఇంకా కనీసం 8 వరకు ఆ 2 అవర్స్ అన్నీ అని ఉంటాయి కదా అప్పుడప్పుడు పనులు, ఆ టైంలో బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. సో భయవేసి పోయింది అనమాట. ఈ రోజేమో ఈవినింగ్ ఏ పార్టీ, నిద్రపోతే ఎక్కడ ఇబ్బంది పెడతాడో అనుకున్నాము. కాకపోతే బాగా పడుకున్నాడు, మొత్తం నాకు తెలిసి ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుకున్నట్టున్నాడు. సో ఇంకా మనం సేఫ్, పార్టీ వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు, మనల్ని జైనిస్తాడు. సో 2 గంటల నుంచి నేను సతీష్ అయితే మాత్రం ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉన్నాము. ఫైనల్లీ ఇప్పుడే గ్యాస్ స్టేషన్ లో ఆగాము అన్నమాట. సో అలా అందరం కూడా రెడీ అయిపోయి మంచిగా స్టార్ట్ అయిపోయాము. ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు మేబీ నేను నా ఫేస్ అది మరీ దగ్గరగా అనిపించుంటే ఏమనుకోవద్దు, నేను సెల్ఫీ స్టిక్ ఈ మధ్య అసలు అది ఎక్కడ పెడుతున్నానో కూడా మర్చిపోతున్నా అనమాట. అంటే నేను ఒక చోట పెడుతున్నాను, తర్వాత అంచుగారు తీసి రకరకాల చోట్ల పెడతాడు. అప్పటికి నేను 1-2 పెట్టుకున్నా కూడా బట్ మిస్ అవుతానే ఉన్నాయన్నమాట. సో అందుకే చేతితోనే తీస్తా ఉన్నాను. సో అందుకే మేబీ మీకు ఏమైనా కొంచెం దగ్గరగా అనిపిస్తే అనిపించి ఉండొచ్చు. అండ్ ఇంక ఇక్కడైతే మేము ఎక్కడైతే జెండర్ పార్టీ చేస్తున్నారో అక్కడికి రీచ్ అయిపోయాం కూడా అనమాట. సో వీళ్ళు ఒక ఫామ్ హౌస్ లాంటిది తీసుకొని అందులో చేస్తూ ఉన్నారు. ఇందుకు అసలు మేము ఎక్కడికి వచ్చాము అన్నది చెప్పలేదు కదా. సో మేము వచ్చింది అయితే ఆస్టిన్, మేము ఉండేది హ్యూస్టన్ కదా, అక్కడ నుంచి ఒక 2.5 అవర్స్ to 3 అవర్స్ పడుతుంది అనమాట. సో జర్నీ ట్రాఫిక్ అట్లేం లేదు, మంచిగానే అయిపోయింది జర్నీ అయితే మాత్రం. అండ్ లాస్ట్ టైం నేను ఆస్టిన్ వచ్చా అని చెప్పినప్పుడు కూడా చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు, కలుద్దాం కదా, కలిసే వాళ్ళం కదా, ముందు చెప్పొచ్చు కదా, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేయొచ్చు కదా అట్లా అని చెప్పి. యాక్చువల్గా వద్దామని మేము కూడా అనుకోలేదు, ఇద్దరికి కూడా కొన్ని వేరే వర్క్స్ ఉన్నాయన్నమాట, నాకు సతీష్కి. సతీష్కి అయితే అసలు ఆఫీస్ కూడా ఉందని చెప్పాను కదా. సో ముందే అయితే ఏం అనుకోలేదు అనమాట, జస్ట్ 1 డే ముందు ఇంకా ఓకే వెళ్దామని డిసైడ్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అందుకే ఇంకా నేను ఎవరికి కూడా ఏమి అప్డేట్ ఇవ్వలేదు, బట్ ఈసారి ఎప్పుడైనా అయితే మాత్రం తప్పకుండా కలుద్దాము. యాక్చువల్గా నేను సతీష్ కూడా అనుకుంటూ ఉన్నాము, ఎప్పుడు కూడా హడావుడిగా వెళ్ళటము రావటము ఇట్లానే సరిపోతూ ఉంది. ఈసారి ఎప్పుడైనా కొంచెం మంచిగా ఒక కనీసం ఒక 2-3 డేస్ అన్న ప్లాన్ చేసుకుందాము, పక్కనున్న సిటీస్ అన్న ఎక్స్ప్లోర్ చేయాలి కదా అట్లా అనుకుంటూ ఉన్నాము. సో అట్లా ఎప్పుడైనా 2-3 డేస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం తప్పకుండా అప్డేట్ చేస్తాను. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూసిందైతే జెండర్ రివీల్ డెక్కర్ అనమాట. ఇది బయట విడిగా ఇట్లా చేశారు డెక్కర్, అదంతా కూడా చాలా బాగుంది కదా చూడటానికి, అది కూడా మంచి బాగా మంచి కలర్ఫుల్గా అట్లా అనిపించింది. అండ్ ఇందాక మీరు చూసింది అది మెయిన్ డెక్కర్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ కేక్ కటింగ్ అని చెప్పి సపరేట్గా ఒక చిన్నది పెట్టుకున్నారు. నాకు 2 కూడా చాలా బాగున్నాయి అనిపించింది. వీళ్ళైనంత త్వరగా చేసుకుంటున్నా ఏమనుకుంటా, అసలు నిజంగానే ఏమన్నా గాలి వస్తే బాగుంది కదా. కానీ ఈ చైర్స్ తీసేస్తారా తర్వాత? ఓకే, అక్కడ పెట్టి లేకపోతే వాళ్ళు వచ్చాక పెడతారేమో.
చల్లగుంటే బాగుంది. ఓ ఇవి కూడా బెలూన్స్ అయినా తర్వాత పట్టుకుంటారేమో అంద బాగుంది. ఏం దాతురు? యు డోంట్ లైక్ పైనాపిల్ రైట్? ఇదేంటది? ఓ పోవట్లేదుగా. అబ్బో సో అదనమాట. అలా మేము వచ్చేసరికి మంచిగా డెకరు అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇంక ఇక్కడ హంచ్కి అయితే ఒక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారనమాట. ఇంకా వాళ్ళిద్దరితో ఫుల్గా ఎంజాయ్ చేశాడని చెప్పాలి. ముగ్గురు కలిసి పిచ్చ పిచ్చగా ఆడేశారు. బయట అని లేదు, లోపల అని లేదు, మొత్తం ఆడారనమాట. సో బాగా ఎంజాయ్ చేశాడు హంచగడ్ అయితే మాత్రం. నేను ఎక్కువసేపు బయట లేను అంటే బాగా ఎండగా ఉంది కదా అని చెప్పి ఇంక నేను వచ్చి లోపల కూర్చున్నాను. ఈ బా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కిడ్స్ వాళ్ళ మామ్ తోటి నేనేమో మంచి కూర్చొని ముచ్చటేస్తా ఉన్నాను. అండ్ హంష ఏమో వీళ్ళిద్దరితో ఆడుకుంటా ఉన్నాడు. అండ్ ఇది ఈ ఫామ్ హౌస్ లాగా అట్లా ఉంది కదా, దీన్ని వచ్చేసి ర్యాంచ్ అని అంటారంట. దీనికోసమే ఈ పార్టీ కోసం అనే తీసుకున్నారు, ఫ్యూ అవర్స్ తీసుకున్నారు. చాలా బాగుంది లోపల. అంటే ఇది మెయిన్గా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటారు అండ్ అట్లానే ఒకవేళ ఏమైనా రెడీ అవ్వాల్సి ఉన్నా యూస్ అవుతుంది అని చెప్పి తీసుకున్నారనమాట. బట్ చాలా బాగుంది, వెకేషన్కి అయితే పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే మాత్రం. నేను ఇంకా బయట తీయలేదు కానీ చాలా స్పేస్ ఉంది అండ్ అలానే ఫైర్ ప్లేస్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంక ఇక్కడ పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. నిజం చెప్పాలంటే నాకు కొంచెం బోర్ కొట్టింది కూడా అని చెప్పాలి. ఐ మీన్ పార్టీ స్టార్ట్ అవడానికి కొంచెం టైం పట్టింది అనమాట. మేమేమో కొంచెం త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి 6:00 వచ్చేసాము. ఐ థింక్ 8:30 వరకు స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. సో కొంచెం బోర్, మా ఫ్రెండ్స్ రావడానికి కూడా కొంచెం టైం పట్టింది అనమాట. సో కొంచెం బోర్ కొట్టేసింది అని చెప్పాలి. బట్ ఫైనల్గా అందరూ వచ్చిన తర్వాత అయితే తెలియకుండా అయిపోయింది టైం అయితే మాత్రం. సో ఇక్కడ ఫస్ట్ కేక్ కటింగ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో రివీల్ చేస్తూ ఉంటారు కదా. సో ఫస్ట్ వాళ్ళ క్యూరియాసిటీ క్రియేట్ చేయడం కోసం రకరకాలుగా పెడతా ఉంటారు కదా. సో ఫస్ట్ది కేక్ కటింగ్ అనమాట. అందులో ఏం చేయలేదు. తర్వాత ఇప్పుడు ఇక్కడ బెలూన్స్ అవి పాప్ చేస్తా ఉన్నారు. సో అలా జెండర్ రివీల్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, బేబీ బాయ్ అనమాట. అండ్ ఇంతకీ పార్టీ ఎవరిదన్నది కూడా మీకు తెలిసే ఉండి ఉంటుంది కదా. సో మీరు అంతకుముందు కూడా నా వీడియోస్లో చాలాసార్లు చూసిండే ఉంటారు సుల్తాన్న వాళ్ళు అనమాట. సో వాళ్ళకు కూడా బేబీ బాయ్. సో హంచ్కి ఇంకొక ఫ్రెండ్ రాబోతా ఉన్నారు. సో అలా జెండర్ రివీల్ అయిందో లేదో ఇంకా సతీష్ హడావుడు పెట్టేశాడు అనమాట. త్వరగా కొంచెం తినేసి స్టార్ట్ అయిపోదాం అని చెప్పి, ఎందుకంటే అప్పుడు స్టార్ట్ అయితేనే ఇంటికి వెళ్ళేసరికి 12:30 అవుతుంది, తెల్లారి మళ్ళీ ఆఫీస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి హడావుడిగా డిన్నర్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. బట్ పార్టీ అయితే తర్వాత ఇంకా కొంచెం వాళ్ళు ఏవో చిన్న చిన్న గేమ్స్ అట్లాంటివి చేసినట్టున్నారు. బట్ ఉన్నంత వరకు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇంటికి కూడా రీచ్ అయిపోయాము. హంష అయితే మంచిగా నిద్రపోయాడు అనమాట కార్లోనే. సో ఇంకా అసలు జర్నీ తెలియలేదని చెప్పాలి. నేను సతీష్ ఫుల్గా మంచిగా మాటలు చెప్పుకుంటూ వచ్చేసాము. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై.